చదివారని అర్థం తప్ప ఇండస్ట్రీలు పెట్టారు వాళ్ళు. పర్చేజ్ కి స్పెల్లింగ్ రాదు, మిషన్ కి స్పెల్లింగ్ రాదు, వేబిల్ కి స్పెల్లింగ్ రాదు, కానీ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీలు పెట్టేసుకున్నారు. మోదీ గారు ఏం చదివారు, టీకుట్లో పనిచేశారని అందరూ చెప్తూ ఉంటారు, బట్ వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేశాడులేండి ఆయన. సో ఇలా అంటే లెర్నింగ్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అంటే నేర్చుకునేటప్పుడు ప్రాసెస్ అంటే అసలు ఎండింగ్ లేదు. కానీ ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఎందుకంటే ఒక మంచి లీడర్ ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేశారు, కానీ దాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు కూడా. ఈరోజు మనకి లీడర్ ఉన్నా కూడా మనం వినియోగించుకోవట్లేదు అంటే అది తప్పు ఎవరిది, తప్పు మందే. ఇంకా చాలా వరకు ఏంటంటే బిజినెస్ అనగానే ఒక అపోహ, మోసపోతామేమో, ప్రోడక్ట్ అమ్ముడుపోదేమో. ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ప్రతి ఇంట్లో మోమ్స్టిక్ వాడుతున్నారా, ప్రతి ఇంట్లో వైపర్ వాడుతున్నారా, ప్రతి ఇంట్లో బౌలు తోవడానికి పీచు వాడుతున్నారా, ప్రతి ప్రోడక్టే అవసరమే. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అవసరం లేనిది లేదు. మనం ఏంటంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో తయారైన ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడమే మనం చేసే పెద్ద తప్పు. దీనివల్ల డిస్ట్రిబ్యూటరు, డీలరు, హోల్సేలరు, రీటైలరు, మళ్ళీ మీడియేటరు, ట్రాన్స్పోర్టు, ఇంత ఖర్చు. ఒక చిన్న పీసు 3 రూపాయలు రెడీ అయ్యే పీస్ని 15 రూపాయలకు కొంటున్నాం మనం అంటే చూడండి మనం ఏ పొజిషన్లో ఉన్నాం. మీరు ఎంత సంపాదించినా ఇంకా పోయేదే కదా, వచ్చేది ఏముంది, ఇంకా మీకు సేవ్ అయ్యేది ఏముంటుంది. ఆలోచించండి ఒకసారి, ఈరోజు లక్ష్మణరేఖ ప్రోడక్ట్ బయట మార్కెట్లో 25 రూపాయలు, మన దగ్గర 10 రూపాయలు. క్యాంపర్ బయట మార్కెట్లో 180 రూపాయలు, మన దగ్గర 100 రూపాయలు. కానీ మనం కల్తీలు కూడా ఏం చేయట్లే, వదిలే అట్లాగే ఫ్రీగానే, ఐ మీన్ ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇలా మన ప్రొడక్షన్ మనమే తయారు చేసుకుని హెల్తీగా ఎందుకు ఉండకూడదు అనే కాన్సెప్ట్ ఇది, ప్రకృతి ఎంటర్ప్రినర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆల్రెడీ మీరు వీడియో చూశారు, ఇది 4 కలిసి స్థాపించిన సంస్థ. మీకు ఎప్పటికి కూడా మంచి ఫ్యూచర్ ఇద్దామనే ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను స్థాపించాం. తర్వాత మండల్ లెవెల్ డీలర్స్ చూడండి, ఈరోజు ఒక మండలంలో ఉండి 30,000 సంపాదించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండి? మీ మండలంలో మీరు ఉండి 30,000 సంపాదించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? ఎంఆర్ఓ శాలరీ 30,000 స్టార్టింగ్లో, ఎంఆర్ఓ శాలరీ 30,000 అండి. సో కానీ ఇక్కడ ప్రకృతి ఎంటర్ప్రీనర్స్ ఈరోజు మీరు వాలంటీర్లు ఎంతోమందిని చూశారు, వాళ్ళ శాలరీలు ఎంత? 5,000 రూపాయలు వాళ్ళ శాలరీలు. 5,000కి వాళ్ళని పెచ్చి కుక్కలు అన్నట్టు వాడారు 5 ఇయర్స్లో. కానీ వాళ్ళు దానికి కూడా చాలామంది ఎంతో డబ్బులు కట్టారు, 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కట్టి ఆ పోస్టులను కూడా తీసుకున్నారు వాళ్ళు లాస్ట్కి. ఎందుకంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకుంటాను. అందుకంతే ఇక్కడ జాబ్ ఏదనేదని కాదు, ఎందుకంటే సాఫ్ట్వేర్లో పనిచేసే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఏమో కారులో తిరుగుతాడు, గవర్నమెంట్లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఏమో చూసుకుంటే మీరు ఆయన చచ్చిపోయేదాకా బైకో సైకిలో వాడతాడు. ఏముంది గవర్నమెంట్లో పెద్ద గొప్ప? ఏం లేదు. ఇదంతా ఏంటంటే జస్ట్ ఫర్, ఒకవేళ మీరు బల్ల కింద చేయబెడితే తప్పితే వాడు బాగుపడేది ఏమి ఉండదు. ఫైనల్గా ఆయన సాధించేది ఏంటంటే నరకానికి పోవడం, చేయి పెట్టి పెట్టి. మొన్న ఇది ఉంది కదా, తెలంగాణలో ఒక ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఎన్నో గొప్ప పనులు చేసింది పాపం, గొప్ప పనులు చేసింది, లాస్ట్కి ఇప్పుడు ఏమైంది, లంచం తీసుకుంటూ దొరికింది. గొప్ప పనులు పోయి ఇప్పుడు అంటే అవన్నీ కప్పిపించుకోవడానికి ఈ పనులు చేసింది అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది. అటు పెట్టిన పేరు లేదు, ఇప్పుడు మొత్తానికి ఊడ్చుకొని పోయింది మొత్తం ఆమె. సో చూడండి అంత అవసరమైంది మనకి, కష్టపడి మనం హెల్ప్ చేస్తే అది యూజ్ అవుతుంది. అంతేగా నలుగురిని మోసం చేసి నువ్వు ఎక్కడో హెల్ప్ చేస్తే అది దేనికి యూజ్ కాదు కదా. ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు బాగున్నోళ్ళు వస్తారు, లేనోడు వస్తాడు. ఇప్పుడు మంచిగా డ్రెస్ వేసుకొని గోల్డ్ వేసుకున్నంత మాత్రాన వాడి దగ్గర పుష్టిగా డబ్బులు ఉన్నాయని కాదు, ఏమీ వేసుకోకుండా వచ్చి నార్మల్ స్లిప్పర్స్ వేసుకొని వచ్చే వాడి దగ్గర డబ్బులు లేవని కాదు. డబ్బు ఉన్నవాడు ఎప్పుడు అట్టే వస్తాడు యాక్చువల్గా. డబ్బు లేనివాడు ఏంటంటే ఈ చూసానా నాకు వాల్యూ ఇస్తారనే ఒక ఆశ. ఓకే, సో ఇదన్నమాట. సో ఇలాంటి చాలా ఉంటాయి. అంటే అందరి దగ్గర నువ్వు లంచాలు తీసుకొని బతకాలంటే కష్టం. ఒక ముసలాంగి పెన్షన్ ఇవ్వాలని చెప్పి 500 రూపాయలు నువ్వు ఇస్తేనే నేను రిజిస్టర్ చేస్తాను అనడం రాంగ్. ఇంకెందుకంటే గవర్నమెంట్ జాబ్ చేయడం, వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు, ఏమీ లేవు, ఎందుకు చేయాలి? చేస్తే నువ్వు జెన్యున్గా చేయాలి జాబ్, జెన్యున్గా చేసే మైండ్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి. ఎందుకంటే అది సర్వీస్, గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి, సర్వీస్. అది నువ్వు అక్కడ పోయి తండుకోవడానికి కాదు, ప్రజలను మోసం చేయడానికి కాదు అక్కడ పోవాల్సింది. నువ్వు అడిగితే నాకు డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి, నేను మరి ఇది తీసుకోకపోతే నేను సస్టైన్ కాలేను, నా పిల్లల్ని చదివించుకోలేనంటే అలాంటప్పుడు మానేసి ప్రైవేట్ జాబుల్లో లక్షల లక్షల జీతాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆడికి వెళ్ళండి. సో ఇలాంటి
కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా ప్రతి పనిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి.